హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కరివేపాకు పొడితో చికెన్ చేశానండి, కరివేపాకు చికెన్. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో త్వరగా త్వరగా చూసేద్దాం. ఫస్ట్ గరం మసాలాలు అండి, ఇవి నేను కొంచెం తక్కువగానే వేసాను, కరివేపాకు ఫ్లేవర్ కొంచెం ఎక్కువగా మనకు తెలియాలని. బట్ చికెన్ అంటే గరం మసాలా దినుసులు అనేవి కావాలి కాబట్టి వీటికి అప్పటికప్పటికి మనం కరివేపాకు పొడి చేసిన దాంట్లో అప్పటికప్పుడు మనం చేసుకుంటే బెస్ట్. ఒకవేళ ఇలాంటి దినుసులు మీకు ఇంట్లో అవైలబిలిటీ లేకపోతే, సాధారణంగా అందరికీ ఉంటుంది, లేకపోతే మాత్రం మీరు నార్మల్ గరం మసాలా వాడుకోవచ్చు. నేను మరాఠీ మొక్క, రెండు దాల్చిన చెక్క, ఇలాచి, లవంగీలు, స్టార్ అనాస అండ్ జాపత్రి వేసి కొంచెం షాజీరా అన్ను జీలకర్ర వేసానండి. షాజీరా 1/2 స్పూన్, జీలకర్ర 1 స్పూన్, ధనియాలు 1.5 స్పూన్, కొంచెం బిర్యానీ ఆకు కూడా. ఇవన్నీ కూడా జస్ట్ ఒక్క స్పూన్ కూడా అనను, కొంచెం నూనె రాసేసి ఆ మాత్రం అయిపోయాను. అవన్నీ కొంచెం ఏగిపోయిన తర్వాత మనం ఇంకా కరివేపాకు వేసుకోవచ్చు. నేను తీసుకున్న చికెన్ 750 గ్రామ్స్ చికెన్కి నేను ఒక 2 కుప్పట్ల కరివేపాకు వేసాను. మామూలుగా చెప్పాలంటే 2 కట్టలు అయితే సరిపోతుంది. ఇవన్నీ బాగా వేగిన తర్వాత గసగసాలు అనేవి ఆప్షన్ అండి, ఇవి మీ ఇష్టం. గసగసాలు మాత్రం వేస్తేనే చికెన్కి ఒక థిక్నెస్ అనేది వస్తుందన్నమాట. సో అందుకు నేను గసగసాలు వేసాను. ఇది మీరు వద్దనుకుంటే ఆప్షన్గా స్కిప్ చేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ వేగాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కరివేపాకు నలుపు అవ్వకముందే తీసేసేయాలి. కరివేపాకులాగే ఉన్నప్పుడు దీన్ని ఆపేసాను. దాన్ని గ్రైండ్ చేసుకున్న తర్వాత కొన్ని ఎండు కొబ్బరి ముక్కలు వేసాను. చూసాను కరివేపాకు నలిగిన తర్వాత నేను ఎండు కొబ్బరి వేసాను. ముందే వేసేస్తే కరివేపాకుని ముద్ద చేసేస్తుంది అన్నమాట. సో 750 గ్రామ్స్ చికెన్ని నేను ఉప్పు, కారము, పసుపు వేసి కాసేపు పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఆయిల్ లేకుండానే మనం బాయిల్ చేసుకోవాలన్నమాట, అంటే కాసేపు ఉడకపెట్టుకోవాలి. ఆయిల్ అనేది నేనేం వేయలేదు, వేయకుండానే ఉడకపెట్టుకోవాలి. చికెన్లో ఉప్పు మనం వేసాం కాబట్టి ఆ మాత్రం వాటర్ వస్తుంది. అవి బాగా ఉడికిపోయిన తర్వాత ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం బరకగా కానీ పేస్ట్గా కానీ చేసినది నేను కొంచెం ఎక్కువగా తీసుకున్నాను. అంటే 3 ఫుల్ స్పూన్స్ అనుకోవచ్చు మీరు, ఎందుకంటే ఇంత చికెన్కి ఒక ఉల్లిపాయ పడుతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది, ఆ రకంగా తీసుకున్నాను అన్నమాట. ఈ ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చికెన్ కొంచెం ఉడికినప్పుడే వేసేయాలి. చికెన్ బాగా ఉడికిన తర్వాత కాదు. ఇప్పుడు మనం కరివేపాకు పొడి వేసుకుంటున్నాము, ఇవన్నీ కూడా ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడే వేసేసుకోవాలి. ఈ వాటర్ నేను వేసింది కాదండి, చికెన్లో ఆటోమేటిక్గా వచ్చినది. అలా వేయడం వల్ల ఏంటంటే చికెన్ ఉడుకుతున్నప్పుడే అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఉల్లిపాయ పేస్ట్ కానీ మనం చేసిన కరివేపాకు పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరికి పట్టేస్తుంది. సో దీనికి ఇంకెలాంటి కొత్తిమీర, పుదీనా ఏం వేయక్కర్లేదు. ఈ ఫ్లేవర్తోనే కూర చాలా అమోఘంగా ఉంటుంది. సో ఇది మీరు గ్రేవీగా కావాలనుకుంటే గ్రేవీగా చేసుకోవచ్చు, పులుసుగా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు, లేదు డ్రైగా కావాలంటే డ్రై అయినంత వరకు వేపుకోవచ్చు. డ్రైగా అంటే చికెన్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఒక 15 మినిట్స్ ముందు ఇంకా దించేస్తామన్నప్పుడు ఈ కరివేపాకు పొడి బాగా వేసి పొడి మాడిపోకుండా చూసుకొని దించుకోవాలన్నమాట. సో కరివేపాకు చికెన్ అనేది రెడీ అయిపోయిందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.